ఫ్రెండ్స్, మనం వర్క్ ఫ్రమ్ హోమ్ అక్కడ చాలా మంది అడుగుతూ ఉంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పండి అని. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ లో కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఫస్ట్ టైం విని అసలు షాక్ అయ్యాను. కానీ ఏదో చెప్తుంటే నేను మైండ్ ఎక్కడ ఉంది నాకు, తర్వాత నేను రియలైజ్ అయ్యాను ఇదేంటి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇలా కూడా ఉంటుందా అనేసి. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పారంట. సో అండ్ సో ఫలాన్ ప్లేస్ చెప్పి మీరు అక్కడికి రండి, సో అక్కడ మేము ఎలా చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పారంట. ఈ అబ్బాయి చంద్రశేఖర్ అబ్బాయి వెళ్ళాడంట అక్కడికి. ఆ ప్లేస్ లో అమ్మాయి అంటే ఏమైంది నాకు నిజంగా ఇప్పుడు కూడా దడదడగా ఉంది. సో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది తనతోనే ఇద్దాం, ఎందుకంటే ఇలాగా ఎవరు నమ్మద్దు అనే దానికి ఇది ఒక లైవ్ ఎక్స్పీరియన్స్. సో చంద్రశేఖర్, స్టార్టింగ్ నుంచి నువ్వు ఎలా ట్రాప్ అయ్యావు అవన్నీ కూడా చెప్పు. అది నాకు మెయిల్ వచ్చింది అనమాట, నేను కంటిన్యూస్ గా వెబ్సైట్ లో. ఒక్క నిమిషం, ఈ ఎక్స్ట్రా ఇన్కమ్ ఎందుకంటే వాళ్ళ మమ్మీ గాజులు చేయించేందుకు. నేనే చెప్తాను అది. సో పిన్ని గుర్తు చేసింది ఇప్పుడు. ఈ యాక్చువల్ గా అబ్బాయి జాబ్ చేస్తున్నాడు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంకొంచెం డబ్బులు ఎక్స్ట్రా వస్తుంది కదా. సో వాళ్ళ అమ్మకి తను గాజులు చేయించాలని హార్డ్ వర్క్ చేసి సో ఆ ఎక్స్ట్రా వచ్చిన ఇన్కమ్ తో కొంచెం చేపిస్తాం అనుకున్నాడు. సో అమ్మ గాజుల కోసం చేసే ప్రయత్నంలో ఎలా అయ్యాడో మీరు వినొచ్చు అన్నమాట. సరే, మల్టిపుల్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నాను, అంత అన్ని వెబ్సైట్స్ చూసాను. ఈ వెబ్సైట్ కనిపించింది, పర్సనల్ వర్క్ ఫ్రమ్ హోమ్ రెడీ టు వర్క్ అని చెప్పి ఒకటి వచ్చింది. సరే, నా డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఆ వెబ్సైట్ లో అప్లై చేశాను. వాళ్ళు ఒక మెయిల్ పెట్టారన్నమాట, కంప్లీట్ అడ్రస్ ఇచ్చి, మీరు గెట్ టు గెట్ ఫేస్ టు ఫేస్ మీట్ అవ్వాలి, మేము మెటీరియల్ ఇస్తాం, ఎలా డిస్కస్ చేస్తాం, మీకు సెమినార్ ఉంటుంది, వర్క్ ఎలా చేయాలో సిరీస్ ఇస్తాం, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా చేయాలో మీ పర్సనల్ కంప్యూటర్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కానీ చేయొచ్చు అని చెప్పారు. సరే అని అడ్రస్ తీసుకుని వెళ్ళాను. అది హైదరాబాద్ చాలా దూర ప్రాంతం అన్నమాట, ఉప్పల్ దాటిన తర్వాత, ఉప్పల్ అనే ఏరియా, అది చాలా దూరమైన ప్రాంతం, గెస్ట్ హౌస్, అది గెస్ట్ హౌస్ లాగా ఉంది. ఉప్పల్ దాటిన తర్వాత ఇంకా పల్లెటూరులో ఉంది, ఆ చుట్టుపక్కల వేరే ఏరియా అంతా గుడ్స్ లో ఉన్నాయి, కానీ ఇది ఒకటే కొంచెం పాజిటివ్ గెస్ట్ హౌస్ లో ఉంది. సరే అని వెళ్ళాను. అంతా మాట్లాడాను, స్టార్టింగ్ లో ఇంట్రొడక్షన్ ఇచ్చారనమాట, ఇలా వర్క్ చేయాలి, ఇలా మెటీరియల్ ఇస్తాం అని చెప్పి. సెమినార్ ఇచ్చిన తర్వాత వెల్కమ్ డ్రింక్ లో ఆరెంజ్ జ్యూస్ ఏదో జ్యూస్ ఇచ్చారు. ఆరెంజ్ జ్యూస్ ఒక్కటి తాకిన వరకు గుర్తుంది, ఓ అది 1 hour అయిందో 1.5 hours అయిందో. తర్వాత చూస్తే నేనేమో ఒక రూమ్ లివింగ్ రూమ్ లో ఎక్కడ పడుకుని ఉన్నాను, ఒంటి మీద ఏం లేవు, 3 చోట్ల నిమ్మకాయలు పెట్టి ఉన్నాయి అనమాట, ఒంటి మీద అంత కుంకుమ పసుపు అన్ని ఉన్నాయి, పక్కనేమో పెద్ద గొడ్డలు ఉంది. గోల్డ్ ఏమన్నా ఉన్నాయా? గోల్డ్ ఏం లేదు. వాళ్ళు మోస్ట్లీ ట్రాప్ చేస్తుంది ఏంటంటే గోల్డ్ ఏమన్నా తీసుకున్నాం, పర్స్ లో డబ్బులు ఉంటాయి, అయినా కూడా పర్స్ లో డబ్బులు గోల్డ్ ఉంటాయి కూడా పైన కుంకుమ అవన్నీ ఎందుకు పడి, ఏదన్నా పూజ చేయాలనుకున్నారేమో. అయితే నేను ఆ అమ్మవారి ఫోటో ఉంది, పక్కన పెద్ద గొడ్డలుంది, మనం కట్ చేస్తా షార్ప్ గానే ఉంది. నేను లేస్ వింటా ఉంటే పక్కన ఇద్దరు వేరే రూమ్ లో మాట్లాడుకుంటున్నారు అనమాట. ఒక అతను అంటున్నాడు ఇవన్నీ అవసరమా మనకి అన్నాడు. అంటే మనం వర్క్ స్టార్ట్ చేయాలి కదా, మనం వెతకాలి కదా, వాళ్ళకి ఏంటంటే నిధి ఆకల మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది, బలిలాగా మనం ఆ నిధి దొరకాలంటే కంపల్సరీ బలి ఇవ్వాలి. సరే మనకు ఒక్కటి దొరికారు కదా, 3 ఇవ్వాలి, ఒక్కటి దొరికారు కదా, ఫస్ట్ ఈ రోజు వీళ్ళు ఇచ్చేద్దాము, తర్వాత మనం వేరే వాళ్ళ తర్వాత మళ్ళీ ట్రాప్ చేద్దాం, ఫస్ట్ ఒకడైతే ట్రాప్ అయ్యాడు కదా, ఈ బలిస్తే మేల్కుంటారు కదా. అంటే ఏం లేదు, డ్రింక్ లోనే మత్తు కల్పించి ఉంచాను, దానికి ఏం ప్రాబ్లం లేదు, లెగడు అబ్బాయి ఒక 2 hours వరకు లెగడు, మనం చేసే వరకు కూడా లెగడు. అంటే తనకి డౌట్ వచ్చి మరి బాడీ నేను చెప్దాం తర్వాత అనుకున్నాను, ఎంతో డబ్బు ఉంది కదా కట్టేద్దాం అయిపోతుంది, ప్రాబ్లం ఏం తెలియదు కూడా తెలియదు ఎవరికి అనుకున్నాను అనుకోవచ్చు. కానీ అది అంత ఈజీ కాదు, ఎలా అయినా కేసు అయినప్పుడు ఖచ్చితంగా డ్రాప్ చేస్తారు, కానీ ఆ ఎవరికి తెలియదు ఎలా ట్రాప్ అవుతాం అనేసి. అలా కాదులే నిర్మల, ఎక్కడికి పోయారు ఏంటి అనేది ఎలా తెలుస్తుంది, మేమే కదా పిలిసామని అనుకుంటారు కదా వాళ్ళు.
అనుకుంటారు వాళ్ళు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ గాడ్ గ్రేస్ తప్పించుకుంటారు ఉంటే కూడా స్పాట్ పెట్టేస్తారు, తర్వాత పోలీసులు ట్రేస్ చేయరా తర్వాత. అయితే నేను మేల్కొని వింటున్నాను కదా, కాలు చెట్లు ఏం చేతనవట్లేదు దగ్గర మత్తులో ఉండవు, మత్తులో ఉండను స్పృహ తెలుస్తుంది, చేతులు కాలు బాగా లగట్లేదు, మొత్తం బాడీ అంతా సచ్చిపడిపోయింది సచ్చిపడిపోయింది. ఎలా కాపీ తెచ్చుకుని లేపాను, ఎవరు అనుకుంటా ఒక వైట్ క్లాత్ వేసుకుని ఒక అంకుల్ ఎవరు కొంచెం పెద్ద ఒక 6 feet 5 inches చాలా పొడుగ్గా ఉన్నారు. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అమ్మ కోసం ఆలోచించాలి కదా, ఇంకా ముందు చూడకుండా వచ్చేదేమైనా అని చెప్పి. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, పెద్ద ఆయన వచ్చారు చాలా ముసలాయన, కాకపోతే పొడుగు చాలా పొడుగ్గా ఉన్నారు అనమాట, తెల్లగా ఉన్నారు, వాళ్ళకి సంబంధం లేదు లేదు తెల్లగా ఉన్నారు చాలా పొడుగ్గా ఉన్నారు, 6 feet 4 అలా ఉంటారు అనమాట. అమ్మాయి అనుకుంటుంది నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు, ఇక్కడ పరిగెత్తికి ఎందుకు వచ్చావు, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు, నీకేం తెలియదు చెప్తే నమ్మేది మేమన్నా అని చెప్పి గవా బట్టలు వేసుకుందని చెప్పారండి. ఆయన బట్టలు చూశాను లేపి ఆయనే లేచి కూర్చోబెట్టి బట్టలు వేసి తీసుకెళ్లి ఆయన ఎలా పరిగెత్తించారో పరిగెత్తించినారో ఎంత స్పీడ్ గా పరిగెత్తారు నాకే తెలియదు, తీసుకెళ్లి బస్ ఎక్కించి అప్పుడు వాళ్ళని చూడలేదా మీరు బయట వచ్చేది? తెలియలేదు అప్పుడు వాళ్ళు లోపల మాట్లాడుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు వచ్చినాకను నేను తీసుకెళ్లి బస్ ఎక్కి కూర్చునే వరకు వెళ్ళలేదు అనమాట, వెనకాల తిరిగి చూసి బస్ ఎక్కి కూర్చున్న తర్వాత అప్పుడు వెళ్ళాను. దేవుడు ఇప్పుడు సస్పెన్స్ ఏంటంటే ఆ తెల్లబట్టలు ఆయన ఎవరా అనుకున్నామండి. మామూలుగా నావన్ను నేను ఎప్పుడు పొద్దున్న లేచి పూజ చేస్తా కానీ వాటర్ కూడా తాకదు, కాకపోతే సండే ఎప్పుడైనా సండే బాగా బుద్ధి వచ్చినప్పుడు మాత్రం ఫ్రెండ్ అయితే ఫ్రెండ్ కూడా చర్చికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు ప్రేయర్ చేస్తే నేను వినేవాడిని, జస్ట్ నేను కూడా విన్నాను ప్రేయర్ అంతే, ఇంకా ఆయన గురించి ఇంకా తెలియదు. మా ఫ్రెండ్ అన్నం తనే వచ్చాను, వైట్ ఫుల్ వైట్ ఉన్నారు, ఆయన ఉండడం కూడా చాలా వైట్ గా ఉన్నారు వెనక్కి నేను ఎక్కే వరకు చూసుకున్నారు, సీట్లో కూర్చున్నాను అంతా సెట్ అయ్యేంత వరకు ఉన్నారు మెరకల్లాగా. బట్టలు వేసుకునేటప్పుడు ఆయన మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇరున్నా కూడా మిమ్మల్ని ఫాలో అయ్యేదానికి ఛాన్స్ ఉంది, ఛాన్స్ ఉంది. కానీ మీరు సరేలే ఆ టైంలో మనకు ఆ థాట్ కూడా రాదు, కానీ మీరు ఒకసారి ఆ గెస్ట్ హౌస్ ఏంటి అని ఒకసారి నువ్వు కరెక్ట్ గా మిగతా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ దగ్గర ఆలోచించినట్లయితే, నువ్వు వచ్చేసావు కదా, వచ్చిన తర్వాత నీకు ఆ లొకేషన్ తెలుసు కదా, కంప్లైంట్ ఇచ్చి ఆ లొకేషన్ ట్రేస్ చేస్తే సో అక్కడికి ఎవరెవరు వస్తున్నారు ఎలా జరిగింది అంటే నువ్వు మిగతా వాళ్ళకి బెనిఫిట్ చేసినట్టు అయి ఉంటావు. తర్వాత ఓకే సేఫ్, ఆ టైంలో నువ్వేం చేయలేవు ఎందుకంటే ఆ టైంలో నువ్వు బాగా భయపడిపోయి ఉంటావు, తర్వాత కంప్లైంట్ ఇచ్చి తీసుకొని పోయి ఉంటే 100% నువ్వు మిగతా వాళ్ళు కూడా సేవ్ చేసి ఉండేవాడిని. ఇప్పుడు అసలు ఎంతమంది ఎలా అయ్యారు, వాళ్ళ ట్రాప్ లో అమ్మాయిలు పడి ఉంటే ఏమైంది చేసావు, అదే నీ ప్లేస్ లో ఒక అమ్మాయి ఉంటే అబ్బా అయిపోయింది ఎలానో బయట వచ్చేసాం వాళ్ళు ఈ విధంగా నిమ్మకాయలు పెట్టి బట్టలు ఓడదీశారంటే మనం మళ్ళీ రేపు ఆ లైఫ్ అందరితో ఫేస్ చేసేటప్పుడు ఆ గిల్టీనెస్ ఉంటది కదా అని చెప్పి ఖచ్చితంగా షేర్ చేయరు. కానీ నువ్వు చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఉండాలి చాలా భయమేసింది. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ పెట్టుకోలేదు అన్నమాట, చుట్టూ వాతావరణం చూసి కళ్ళలో వచ్చి నిద్రలో మధ్యరాత్రిలో లేచి గమ్ముకుని లేచి కట్టి కాకలేసేవాడి. తెలుసా ఇది? అప్పుడు మ్యారేజ్ అయింది? మ్యారేజ్ అయ్యింది, తను ఊరెళ్ళిందన్నమాట. ఓకే ఓకే.
కానీ నీకు ఇంత ఎక్స్పీరియన్స్ అయినా కూడా ఫేస్బుక్ లో ఎలా ట్రాక్ అయ్యావు? ఫ్రెండ్స్ చూసారు కదా మన చంద్రశేఖర్ చెప్పిన మాటలన్నీ కూడా మీరు విన్నారు. ఇది ఒక మనం డైరెక్ట్ గా ప్రత్యక్షంగా చూసిన సాక్ష్యం మన ముందుంది. అందువల్ల మీరు చాలా కేర్ఫుల్ గా ఉండండి. ఈ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే గుడ్డిగా నమ్మేసి వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడికి వెళ్ళద్దండి. ఇంకొకటి ఏంటంటే, నాకు ముందు ఒకరితో డిస్కషన్ జరిగినప్పుడు చెప్పిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఒక 200 300 కట్టమంటారు, మరి అందరూ కూడా కామన్ గా 300 కదా అని చెప్పి పే చేస్తారు. అలా కొన్ని వందల మంది దగ్గర వాళ్ళు పే చేసుకొని తర్వాత వాళ్ళ ఈమెయిల్స్ కానీ ఫేస్బుక్స్ కానీ ఏమి ఉండవు, అలా కూడా ట్రాక్ అవుతూ ఉంటారు. అదొకటి మీరు గుర్తించాలి. తర్వాత ఈ విధంగా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళకండి. మెయిన్ అమ్మాయి చాలా కేర్ఫుల్ గా ఉండండి. చంద్రశేఖర్ ప్లేస్ లో అమ్మాయిని ఉంటే ఏమైంది ఒకసారి ఆలోచించారా? అందువల్ల వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఒక్కసారి ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.